రైట్ అనితా రెడ్డి గారు చెప్పండి ఏంటి పరిస్థితి ఎట్లా మీరు ఓవరాల్ గా మీరు ఎదుర్కొంటున్న ఆవేదన ఇదంతా అర్థమైంది కానీ బట్ ఓవరాల్ గా ఈ సిచువేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఎట్లా టీడీపీ వారు ఎందుకు ఇంత ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళకి నష్టం చేస్తుందా లాభం చేస్తుందా కంపల్సరీ దానికి రియాక్ట్ అవుతాను నేను కంపల్సరీ దానికి రియాక్ట్ అయ్యి పోస్ట్ చేస్తాను అది వాళ్ళ నచ్చని నేను చేసే పోస్ట్ ఘాటుగా ఉంటుంది ఎక్కువ రీచ్ పోతుందన్నమాట ట్విట్టర్ లో దానికనే నన్ను ఎంత అంటే లాస్ట్ మా హస్బెండ్ తలకాయండి తలకాయ కట్ చేసి వాళ్ళు టీడీపీ తలకాయ పెట్టి సోషల్ మీడియాలో వదిలాలండి మా హస్బెండ్ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారండి ఆయనకి ఏం సంబంధం నేను అన్ని యూట్యూబ్ లో అండి యూట్యూబ్ లో 30 యూట్యూబ్ లో నాది రోజు ప్రచారం అండి రోజు నన్ను నా వీడియోలు పదేయడం నా గురించి బ్యాడ్ గా ఎంత గలీజ్గా ఎంత ఐటీడీపీ నుంచి నడుస్తుందండి నేను కనుక్కున్నానండి కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను ఐటీడీపీ నుంచి లోకేష్ చెప్పాడండి ఈ అమ్మాయి టార్గెట్ చేయండి అనితా రెడ్డి ఈ అమ్మాయి స్వచ్ఛందంగా పనిచేస్తుంది ఏమైనా చేస్తుంది జగనన్న కోసము అనే ఉద్దేశంతో నన్ను టార్గెట్ పెట్టారండి ఎంత రోజు అండి మార్నింగ్ చేస్తానని అయినా కూడా నేను ఇలాంటి వాటికి భయపడనండి నేను ఇలాంటికి భయపడను నాకు 4 ఇయర్స్ నుంచి సదా ఇస్తున్నారు నాకు జగనన్న అంటే ప్రాణం పాఠం ఏమన్నా పిల్లల్ని ఆడపిల్లని ఏమన్నా నేను ఓడ్చుకోలేను నేను తిడతాను కంపల్సరీ రియాక్ట్ అవుతాను కానీ అంటే సహజంగానే ఏంటంటే బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని డీమోరలైజ్ చేయడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు కానీ మరి కొంత మీరు న్యాచురల్లీ కానీ ఇప్పుడు ఈ పరిణామాలన్నీ మీకు కాస్త ఇబ్బందికరంగా మారుంటాయి కదా చాలా అండి చాలా ఇబ్బందిగా మారి కానీ నేను భయపడలేదు అదే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అదేనండి ఈ అమ్మాయి ఏం చేసినా భయపడదు అసలు నన్ను చంపాలని చూసారండి బెంగళూరులో ఉంటామండి బెంగళూరుకి రఘురామ కృష్ణ రాజు మనుషులు పంపించాడండి మా పిల్ల నా కొడుకు అండి నాకు ఒకే కొడుకు అండి నాకు 3 కొడుకు అని ప్రచారం చేశాడండి అవాడు రఘురామ కృష్ణ రాజు ఆయనకేం సంబంధం మీకు ఆయనకి మీ మీద రావాల్సిన అవసరం ఆయనకేముంది అసలు గౌరవించానండి ఆయన కోసం నేను కూడా ప్రచారం చేశానండి సోషల్ మీడియాలో ఆయన కోసం నేను కూడా ప్రచారం మన వైసీపీ ఎంపీ అని నేను ఆయన గౌరవిస్తే నేను సబ్బహరి మీద పోస్ట్ చేస్తే సబ్బహరికి ఈయనకి ఏంటంటే సంబంధం సబ్బహరి మీద వేస్తే సబ్బహరి సబ్బహరి మీద పోస్ట్ చేస్తే నా ఫోటో చూపించి ఏబిఎన్ లో ఆ పచ్చ మీడియాలో నా ఫోటో చూపించి ఇది ఒక లంజ ఇది ఒక అయ్యో అట్లాంటి పదాలు నిజంగా ఆయన వాడాడా వాడాడు సరే ఆయన సంస్కారం అదమ్మా పోనీ మనం ఏం చేస్తాం రైట్ అమ్మా ధన్యవాదాలు మీరు ఈ లైన్లోకి వచ్చి మీ ఆవేదన పంచుకున్నారు నిజానికి ఇటువంటి విషయాల్లో మహిళల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది తెలుగుదేశం వారు మరి ఆవిడ చెబుతున్నట్లుగా ఐటీడీపీ లోకేష్ గారి పేరు చెబుతున్నారు వారు మరి ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ఆకాంక్షిద్దాం